భారత దేశం తరపున టెన్నిస్ ఆడి భారతదేశానికి బ్రాంజ్ మెడల్ తీసుకొని వచ్చిన జాఫ్రిన్ షేక్ గారు ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ఫైనాన్షియల్గా ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు పడి ఈరోజు భారతదేశానికి ఇంత గౌరవం తెచ్చిన జాఫ్రిన్ షేక్ గారిని ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అభినందించడం జరిగింది. శాప్ ద్వారా మేము కూడా దాదాపుగా ఒక 10 నుంచి 20 లక్షల వరకు వాళ్లకు ఆర్థిక సహాయం ఇప్పటికే అందించడం కూడా జరిగింది. ఈరోజు పాలసీ ప్రకారం ఈరోజు స్పోర్ట్స్ పాలసీ ప్రకారం వాళ్ళకు జాబ్ కోరడం జరిగింది. అదే రకంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ ఉన్నటువంటి ఇన్సెంటివ్స్ అన్నీ కూడా ముఖ్యమంత్రి గారు క్లియర్ చేయమని చెప్పారు. అంతేకాకుండా ఈరోజు శ్రీకాంత్ గారు థామస్ కప్ గెలిచినారు. థామస్ కప్ అనేది గెలిచడం భారతదేశం ఇదే మొట్టమొదటిసారి. ఇప్పటి వరకు ఇండోనేషియా వాళ్ళు కానీ చైనా వాళ్ళు కానీ మలేషియా వాళ్ళు కానీ గెలిచినారు తప్ప ఫస్ట్ టైం ఈసారి ఇండియాకి మెడల్ తీసుకొని రావడం నిజంగానే చాలా గర్వకారణం. శ్రీకాంత్ గారికి ఇంతకు ముందరే మన ప్రభుత్వము రేణిగుంట దగ్గర 5 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ కూడా అకాడమీని ఏర్పాటు చేయడం కోసం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇటువంటి ప్రోత్సాహం ప్రభుత్వం ద్వారా ఎన్నో అందిస్తున్నాం. క్రీడల అభివృద్ధికి మన రాష్ట్రం కట్టుబడి ఉంది, మన రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇట్లా ప్రోత్సాహం వల్ల ఇటువంటి ప్లేయర్స్ ముందుకు రావడం, ఇటువంటి విజయాలు సాధించడం నిజంగానే చాలా సంతోషం. ఇటువంటి ప్లేయర్స్ ముందుకు వస్తే కానీ మేము కూడా ఇంకా మరింత ప్రోత్సాహం వాళ్ళకి అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మేము కూడా ఇక్కడ వచ్చిన తర్వాత శాప్ చైర్మన్ అయిన తర్వాత శాప్ లీగ్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్న. ప్రతి ఒక్కరు కూడా బడ్జెట్ గురించి మాట్లాడతారు, ఏం ఆర్థిక సాయం చేసినారు, ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టినారు అనేది. అది కాకుండా మేము ఈరోజు స్పోర్ట్స్ లీగ్స్ని ఆర్గనైజ్ చేయడం వల్ల దాదాపుగా 26,000 మంది క్రీడాకారులు ఆ స్పోర్ట్స్ లీగ్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అంతేకాకుండా మొన్ననే మీరు కానీ బాగా గమనిస్తే సమ్మర్ క్యాంప్ జరిగింది. ఆ సమ్మర్ క్యాంప్ అనేది జరగడం వల్ల దాదాపుగా 42,000 మంది క్రీడాకారులు కూడా ఆ సమ్మర్ క్యాంప్స్లో పార్టిసిపేట్ చేసినారు. మీరు కూడా ఒకసారి ఏపీ హిస్టరీ తీసుకున్నా, స్పోర్ట్స్ హిస్టరీ తీసుకున్నా కూడా మన రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున స్పోర్ట్స్ అనేది ఎప్పుడు కూడా ఆర్గనైజ్ చేయడం లేదు. ఫస్ట్ టైం చేస్తున్నాం, మట్టిలో మాణిక్యాలని మీరే అన్నారు కదా, గ్రామీణ ప్రాంతంలో క్రీడాకారులు అన్నారు, వాళ్ళని వెలికి తీసే ప్రయత్నంలోనే ఈ టోర్నమెంట్స్ని మేము కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ప్రీవియస్ గవర్నమెంట్లో అనిల్ కుంబ్లే గారు 10 వీక్ కంపెనీ అనే ద్వారా అకాడమీస్ని రన్ చేయడం జరిగిందమ్మా. ఆ అకాడమీస్కి సంబంధించి ముఖ్యమంత్రి గారితో చర్చించడం జరిగింది. ఆ అకాడమీస్ అన్నీ కూడా ఇప్పుడు క్లోజ్ అయిపోయినాయి. వాళ్ళకి ఇంతకుముందు ఏ రకంగా పెట్టినారు, ఏ రకంగా రన్ చేసినారు అనే దానిపైన ముఖ్యమంత్రి గారితో చర్చించినారు. వాళ్ళైతే అడగడం జరిగింది, ప్రభుత్వం కూడా దాన్ని చూసి ఎట్లా వీలవుతుందా కాదా, ఎక్కడ ఒకవేళ వాళ్ళు ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలనుకుంటున్నారా లేదా అకాడమీస్ పెట్టాలనుకుంటున్నారా, ఏ రకంగా వాళ్ళు ముందుకు వస్తారనే వాళ్ళ ప్రపోజల్ని బట్టి మేము కూడా ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. ట్రాఫిక్ జామ్ ఎక్కడైంది సార్ చెప్పండి.